అంచెల పట్టణంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల హెచ్పీ పెట్రోల్ పంపులో కల్తీ పెట్రోల్ పోస్తున్నారంటూ పెట్రోల్ బంకు ముందు ఆందోళన చేపట్టాడు ఓ వాహనదారుడు. పెట్రోల్లో కల్తీ రావడంపై బంకు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా ఈ విషయంపై పట్టించుకోకపోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ బాధితుడు మీడియా ముందు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి నివాసి శుక్రవారం రోజున మంచిర్యాల పట్టణంలోని హీరో షోరూం నుండి గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు. వాహనంలో పెట్రోల్ వేయించాలని షోరూం ఎదురుగా ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ పంపులో పెట్రోల్ వేయించి స్టార్ట్ చేస్తే ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో వాహనదారుడు బైక్ని షోరూమ్కి తీసుకువెళ్లి చూపించగా పెట్రోల్ నీరు వచ్చిందని షోరూమ్ నిర్వాహకులు తెలపడంతో వాహనదారుడు తన నూతనంగా కొనుగోలు చేసిన బైక్తో తనకి న్యాయం చేయాలంటూ హెచ్పీ పెట్రోల్ పంపు ఎదుట ఆందోళనలోకి దిగారు. ఇక ఈ విషయంపై హీరో షోరూంలో మెకానిక్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ ఈ పెట్రోల్ పంపులు ఇలాంటి ఘటనలు 3-4 సార్లు జరిగాయన్నారు. నాకేం తెలుసు చెప్పండి ఏమంటాను మాటలు నేను టైం వేసి మాట అదే పని నీళ్ళు పోసుకున్న మీ దగ్గర కంప్లైంట్ ఇస్తాడా? ఏం పర్లేదు బుర్రకు అసలు మీకు ఏం తింటున్నాడు? కొత్త బండి బయటికి పోయి నీళ్లు పోసుకొని వస్తామా? ఏం పర్లేదు అసలు మీరు ఏం చెప్తున్నారు? అసలు కొత్త బండి అంట బయటికి పోయి వీళ్ళతో డబ్బులు తీసుకోవడానికి 200 ట్యాంక్ పెట్టుకొని బయటికి పోయి వాటర్ ఫిల్అప్ చేసుకున్నాం అన్నట్ట. ఇది ఏమన్నా షో చేసుకోవడానికి సరదానా? ఇది అట్లా ఎందుకు ఉంటుందండి? కొత్త బండి ఇది, ఫస్ట్ ఫస్ట్ మీరే పెట్రోల్ పడింది, వాటర్ అక్కడ ఎంత లీక్ అయినాయో. కొత్త బండి మేడం, ఈ షోరూమ్ పెట్టి ఎన్ని రోజులు అయింది తెలుసా? పెట్రోల్ పంప్ పెట్టక ముందు రోజుకు 50 ఇక్కడే పోస్తున్నాను. దాంతో సంబంధం లేదు, సంబంధం చెప్పండి ఫస్ట్. దీనికి సంబంధం ఏం లేదు బ్రదర్. ఇగో నువ్వు పోసిన పెట్రోల్ కు నేను పెట్రోల్ పోస్తా, డబ్బులు కావాలి. ఒకసారి నేను పెట్రోల్ బంక్లో బాటిల్ పెట్టుకుంటానికి వచ్చిన అంటే నీళ్ళు నేను నువ్వే కలుపుకొని వచ్చిన అని చెప్పి కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను, ఇది కూడా మీరు బయట పెంచుకొని వచ్చిన మాట్లాడుతున్నాను. ఇట్లా ఎన్ని ఎన్ని బంకులు ఇట్లా మోసాలు అవుతున్నాయి? ఇది ఇట్లా చేయబట్టి బండ్లు కూడా నడిపితే 4 సార్లు కూడా ఇట్లా.